జరగండియా नमस्कार इवा विश्व विख्यात नरसार्वभौम नंदमूरी तारक रामाराव गारी वर्धंति पुरस्क इधि की अंदर मे श्रद्धांजलि घटा की इकड़की राव जी मरी राजकीय रंग నాన్నగారి ఒక జైత్రయాత్ర నేను అంటే నాకు పెరిగిన దగ్గర నుంచి తెలిసి ఆయన ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ హీరో వన్ అండ్ ఓన్లీ ద లెజెండ్ ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై హో ఎన్టీఆర్ జిందాబాద్ ఎన్టీఆర్ అమర్ రహే మరి ఆయన జీవిత జీవన విధానమైతేనేమి లేకపోతే ఆయన ఆశ సాధనైతేనేమి ఆయన పట్టుదలైతేనేమి ఆయన అకుంఠిత దీక్ష అలాగే ఆయన మాట తప్పని మనమ తిప్పని వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత దివ్య మోహన తేజోరూపం అలాగే ఆయన యొక్క గాంభీర్య గాత్రం ఆయన యొక్క విశాలమైన నేత్రాలు అలాగే ఆయన మనసు మకరందం అలాగే ఆయన అభిమానం అనంతం అంటే ఏంటంటే ఆయన సకల గుణాభిరామ అలాగే రణరంగ భీమ అలాగే జగదేక సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క మహాప్రస్థానం అంటే ఈ నాలుగు ముగ్గుల కట్టే కొట్టే తెచ్చలో చెప్తున్నాను ఎందుకంటే ఎన్టీఆర్ అంటే అందులో ఆయన ఒక అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజరాజు రాజర్షి రాజకీయ ధురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆయన మనకు ఆయన శారీరకంగా లేకపోయినా ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఆయన స్ఫూర్తి ఎప్పుడు మనతో ఉంది తెలుగు జాతిలో పుట్టడం ఎన్టీ రామారావు గారు మనకు చేసుకున్న అదృష్టం తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు అమరే ఎన్టీఆర్ అలాగే ఆయన రాజకీయంగా ప్రస్థానం మరి
एनो अनेतर साहित्य पात्र जरिए अब जानपद कावी पौराणिकवी अला चारात्मक चित्रावी लेकिन सांघिक चित्रावी एनो रकल पात्र जी अलागे तरह पार्टी बैठी अनेतर साध्यम तुम अवतल प्रभुत् पार्टी ओडें मर इक आये मुख्यमंत्री काव అలాగే అంతవరకు ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వెనకబడిన తరగతులు అలాగే తాడుతి పీడిత కులాల వారందరికీ వాడికి చేయుతరిచి వాడిని తీసుకొచ్చి అధికార పీఠంలో ఉన్న పదవులతో అలంకరించిన ఆ కుర్చీల్లో కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పేదవాడికి కావాల్సిన కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ సమకూర్చి అలాగే అభిరవ భగీరథుడు తెలుగు గంగ నీళ్ళను తీసుకొచ్చి అక్కడ రాయలసీమ ప్రాంతాలకు ప్రాంతాన్ని సస్యశామలం చేయడం హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి లేకపోతే గాలి నగరు అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆలోచనకు నిదర్శనం అటువంటి రామారావు గారు ఆయన్ని తెలుగు జాతి మరి అంతే కాకుండా మొత్తం ఒక మిగతా పార్టీ